భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇచ్చిన పిలుపు మేరకు చెలో అమలాపురం ఈ కార్యక్రమానికి వెళ్తున్న పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అంతకుముందే నాయకులకు అమలాపురం వెళ్లే వద్దంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ అమలాపురం బయలుదేరుతున్న బీజేపీ నాయకులు పైడికొండల సింధు ముగ్గురిని సురేష్ రెడ్డి ఐనం బాలకృష్ణ వన్నెరెడ్డి నవీన్ ప్రసాద్ సావినేని రంగారావు వెంకటలక్ష్మి ఇతరులను పోలీసులు నిర్బంధించారు. బీజేపీ నియోజకవర్గ కర్ణ నరసే సోమేశ్వరరావు ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అక్రమ అరెస్టులు ఆపాలి. మేము అమలాపురం ఆర్డీఓకి వెళ్ళి వెంతపత్రం ఇచ్చే కార్యక్రమానికి మీరు ఇబ్బందులు కలిగించొద్దని చెప్పేసి మేము చెప్తున్నాం. మా యొక్క రాష్ట్ర నాయకుల్ని మీరు అక్రమంగా అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేసిన వ్యక్తుల్ని తక్షణంగా విడుదల చేయాలి. అంతేకాకుండా హిందువుల మనోభావాలను గౌరవించండి. అంతర్వేదిలో రథం తగలెడితే ఇవాళ కూడా ఒక అరెస్ట్ కానీ ఒక కేసు కానీ పెట్టలేని ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ చిన్న ఇన్సిడెంట్ చేసి ఒక చర్చి మీద ఒక రాయి వేస్తే సుమారు 41 మందిని అందులో కనీసం ఆడవారిని కూడా విచక్షణ జ్ఞానం లేకుండా నాన్ బెయిల్బుల్ కేసులు పెట్టి ఇవాళ అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా నిన్న కనకవిత దుర్గ తల్లి గుడిలో 3 వెండి సింహాలు మాయమైతే దాని మీద కూడా ఎటువంటి చర్య లేదు. మరి ఈ దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎందుకు మరి ఆ బాధ్యత గారి పదవిలో ఉన్నారైతే మాకైతే అర్థమవుతాం. సంవత్సరాల కాలంగా హిందూ దేవాలయాలు కొడుతూ ఉన్నారు, రథాలు తగలబెడతా ఉన్నారు, పిఠాపురంలో దేవత విగ్రహాలు కూడా పగలగొట్టిన పరిస్థితి. ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా మేము ఇప్పుడు స్పందిస్తే దీనికి అతిగా స్పందించాలా అని అడుగుతూ ఉన్నారు. అతిగా స్పందించకపోతే ఎప్పటికి వదిలేసినా ఈ కార్యక్రమాలు ఎలా తగలాడే పరిస్థితే ఉంది. కాబట్టి ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవండి. మీరు హిందువుల యొక్క మనోభావాలను తగలబెడతా ఉన్నారు. ఒక రథాలను కాదు, మాకు కోపం వస్తే మీకు ఓట్ చేయకుండా వచ్చే ఎన్నికల్లో మీ ప్రభుత్వాన్ని మేము మొత్తం కాలగర్భంలో కలుగుతాం.